ఈ నెల 21 నుండి 24 వరకు జరిగే మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి సీతక్క. అత్యంత వైభవంగా సమ్మక్క సారలమ్మల జాతర నిర్వహిస్తామన్నారు. రాత్రి మేడారం చేరుకున్న మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి అమ్మవార్ల గద్దెల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులు, వైద్య శాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్లు, ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్లు, 279 యూనిట్స్ ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విఐపి, వివిఐపిల తాకిడితో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దాదాపుగా ఇంకొక 11 రోజుల్లో ఈ మేడారం సమ్మక్క సారలమ్మ మహాఘట్ట మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉండేటువంటి పూజారులు, ఆదివాసీ పూజారులు, ఆదివాసీ కూడా మరి సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి పూరి శుద్ధి పండగ నిన్న టెంపుల్ అంతా కూడా శుభ్రం చేసి శుద్ధి పండుగను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చే బుధవారం మండమెలిగే పండుగ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర ప్రజలందరూ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజలు కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, అదేవిధంగా ఎంఎల్ఏలు, అసిస్టెంట్ కలెక్టరు, ఇతర పోలీస్ అధికారులు నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఎప్పుడు కూడా మనం చూసి ఉండలేము. ఈసారి చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా 14 రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క
పరిస్థితి ఇప్పటికే సంతరించుకున్నది. ట్రాఫిక్ అంటే అన్నీ కూడా సులభంగా అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా తలెత్తినా కూడా నేను వెంటనే మరి మనకు ఆల్రెడీ సీసీ కెమెరాలతోటి మొత్తం నేషనల్ హైవే ఘట్టమ్మ అవతల అక్కడ మల్లంపల్లి నుంచి మరి ఇటు ఏటు నాగరం వరకు కూడా సీసీ కెమెరాస్ కానీ ఈ మొత్తం జాతర ప్రెంచెస్లో దాదాపుగా 500 పైన సీసీ కెమెరాలను పెట్టుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ అధికారులు మరి వాటి ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటున్నాం. ఎలాంటి భయం లేకుండా భక్తులందరూ స్వేచ్ఛగా సంతోషంగా కుటుంబంతో తరలి రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. అందరికీ మా స్వాగతం.